అందరికీ నమస్కారం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అవినీతి జరిగిందంటూ ఈరోజు ఉదయం మాజీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని సిబిసిఐడి అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది ఈ కుంభకోణానికి సంబంధించి ఎఫ్ఐఆర్లో కానీ ఛార్జ్ షీట్లో కానీ ఎక్కడ పేరు లేకపోయినా ఆధారాలు లేకపోయినా దీనికి సంబంధించిన ఎటువంటి ఎవిడెన్సులు లేకపోయినా ఈరోజు జరిగిన అరెస్టును గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము తన అధికారాన్ని వ్యవస్థలను రాజకీయ వేధింపులకు రాజకీయ కక్ష సాధింపులకు ఏ విధంగా దుర్వినియోగం చేస్తుందనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు నిజంగా అవినీతి జరిగింటే చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది కానీ ఎటువంటి ఎవిడెన్సులు లేకుండా కేవలము రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడము భారత చైతన్య యోజన పార్టీ పూర్తిగా ఖండిస్తోంది నిజంగా ఈ రాష్ట్రంలో సిబిసిఐడి అధికారులు కేసులు పెట్టాలంటే ఈ రాష్ట్రంలో గత నాలుగు సంవత్సరాల నుండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి మీద జగన్మోహన్ రెడ్డి గారు అతని మంత్రులు ఆ పార్టీ నాయకులు చేస్తున్న అవినీతి మీద మీరు కేసులు పెట్టండి ఈ రాష్ట్రంలో జరుగుతున్న లిక్కర్ కుంభకోణంలో దర్యాప్తు చేసి బాధ్యులను అరెస్ట్ చేయండి అదేవిధంగా విశాఖపట్నం జిల్లాలో జరుగుతున్న వేల కోట్ల రూపాయల బాక్సైడ్ తవ్వకాల్లో జరుగుతున్న దోపిడీ గురించి అవినీతి గురించి మీరు ఎంక్వైరీ చేసి కేసులు పెట్టండి అదేవిధంగా ఇసుక దోపిడీ గురించి కేసులు పెట్టండి మైన్స్లో జరుగుతున్న దోపిడీ గురించి కేసులు పెట్టండి ఈ రాష్ట్రంలో నూట ఐదు నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేలు అదేవిధంగా వైసీపీ నాయకులు పేదల ఇళ్ల స్థలాల మీద జరుగుతున్న అవినీతి మీద కేసులు పెట్టండి ఈ నాలుగు సంవత్సరాల్లో జరిగిన వేల కోట్ల రూపాయలు దోపిడీ మీద అవినీతి మీద కేసులు పెట్టి చర్యలు తీసుకోండి నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతికి సంబంధించి కేసులు అంటూ పెట్టాలంటే మొట్టమొదటిసారిగా పెట్టాల్సింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అదేవిధంగా అవినీతిలో పూర్తిగా మునిగిపోయిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు లాంటి మీద అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద కేసులు పెట్టి పూర్తి ఆధారాలు ఈరోజు ప్రజలకు కనబడుతున్నాయి వీటన్నింటి మీద చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంతేగాని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వాన్ని వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ఆధారాలు లేకుండా ఇలాంటి రాజకీయ వేధింపులు చేయడము ఇలాంటి చర్యల్ని భారత చైతన్య యోజన పార్టీ పూర్తిగా ఖండిస్తోంది ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి మీద దోపిడీ మీద దౌర్జన్యాల మీద భారత చైతన్య యోజన పార్టీ ఎప్పుడు పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను